కాంగ్రెస్ ప్రారంభించిన ఆపరేషన్ ఆకర్ష్ నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కసరత్తు ప్రారంభించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రెండో రోజు కూడా పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లోకి వలస వెళ్తున్న నేపథ్యంలో వారిని కాపాడేందుకు కేసీఆర్ బుజ్జంగింపుల పర్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు. నిన్న ఎర్రవల్లిలోని తమ ఫామ్ హౌస్ లో పలువురు ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్ ఇవాళ మరికొంతమంది ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఇవాళ మీటింగ్ కు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. వీరితో పాటు పార్టీ నేతలు రసమయి బాలకిషన్, జీవన్ రెడ్డి, సాయి చంద్ భార్య రజని తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ అందిస్తారు. భార్గవ చెప్పండి. కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టినటువంటి ఆపరేషన్ ఆకర్ష్, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, దానం నాగేందర్, అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ ఆయన అలర్ట్ అయ్యాడు. ఖచ్చితంగా పార్టీ ఫిరాయింపులకు తావు లేకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కాపాడుకోవాలని నిన్న జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో భేటీ అయిండు. దాంట్లో ముఖ్యంగా 12 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయిద్దామనుకుంటూ కానీ 6 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో ఈ మీటింగ్కి. అయితే దీని తర్వాత ఈరోజు మళ్ళీ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఖచ్చితంగా కొంతమంది ఎవరైతే పార్టీ మారుతున్నారు అని ఇన్ఫర్మేషన్ ప్రచారం జరుగుతుందో సోషల్ మీడియాలో, కొంతమంది ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ కూడా ఎర్రవెల్లి ఫామ్ హౌస్కి పిలిచి వాళ్ళతో చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా పార్టీ మారుతున్నారు అనే దాంట్లో చర్చ జరుగుతున్నటువంటి కొన్ని పేర్లు చాలా కీలకంగా వినిపిస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అందులో ముఖ్యంగా సుధీర్ రెడ్డి కావచ్చు, కాలేరు వెంకటేష్ కావచ్చు, మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, పల్లా రాజేశ్వర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కొంతమంది అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, సో వీళ్ళంతా కూడా పార్టీ మారుతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా పార్టీ కీలక నేత అయినటువంటి హరీష్ రావుతో పాటు హరీష్ రావు కేటీఆర్ ఇద్దరిని కూడా పిలిపించిండు ఎర్రవల్లి ఫామ్ హౌస్లోని తన ఫామ్ హౌస్లో కూర్చోబెట్టి. ఎవరైతే పార్టీ మారుతారనుకుంటారో వాళ్ళందరూ కూడా నిర్దేశం చేసే పనిలో కేసీఆర్ నిమగ్నమైన కూడా తెలుస్తూ ఉంది. పార్టీ నేతలైనటువంటి రసమయి బాలకిషన్, అదేవిధంగా సాయి చంద్ భార్య ఆమె కూడా అక్కడికి రావడం జరిగింది. సో రజని, సాయి చంద్ భార్య రజని కూడా ఈ సమావేశంలో హాజరైంది. ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్ష్ని కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తున్నది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేట్లో పనిచేశాం, ఖచ్చితంగా బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని కూడా ఒకవైపు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్టీ ఫిరాయింపుల గురించి ఒక చర్చ కూడా జరుపుతున్నారు ఏఐసీసీ అగ్రనేతలతో. ఖచ్చితంగా పార్టీ మారే వాళ్ళు ఎవరెవరు మారుతున్నారు, ఎట్లాంటి వాళ్ళని పార్టీలో తీసుకోవాలనే అంశాల గురించి ఢిల్లీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరుపుతున్నారు. అక్కడి నుంచి అభిప్రాయాలను తీసుకొని ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశాల గురించి వేచి చూడాలి. ముఖ్యంగా ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఎవరైతే ఎమ్మెల్యేలు వచ్చారో, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారనే జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలను ఖచ్చితంగా కట్టడి చేయాలంటే ఫామ్ హౌస్కి పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడి భవిష్యత్తులో ఖచ్చితంగా పార్టీకి
మళ్ళీ పార్టీ ఊపిరి పీల్చుకుంటుంది, అధికారంలోకి మనమే రాబోతున్నాం అనే ఇండికేషన్స్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. చూడాలి, కేసీఆర్ సర్ది చెప్తున్నాడు, బుజ్జకింపులు చేస్తున్నాడు ఎమ్మెల్యేలను, కానీ ఒకవైపేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గేట్లో పనిచేస్తున్నామని చెప్తున్నారు. లోక్సభ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారని కూడా రాజకీయ విశ్లేషకులు పెద్ద ఎత్తున అంచనాలు వేస్తున్నారు. చూడాలి, ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో ఈ చర్చల తర్వాత ఎమ్మెల్యేలు ఉంటారా, కాంగ్రెస్ ఆకర్షితులు అవుతారా అనే అంశాల గురించి వేచి చూడాల్సి ఉంది.